Komali family welcomes you to our YouTube channel. What's up, Komali family? Hi everyone. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మీరు కదండి నేను MacBook Air laptop ని unbox చేద్దాం ఈ రోజు. ఇది నేను Amazon లో ఆర్డర్ చేశాను. So, let us start unboxing. On the right chair. सो इत अमेजा आर्डर निन्ने मन की आर्डर डेलीवरी चैन बट ऑफिस इश्यूस वेरे वेरे वर्क वाल दी अनबॉक्स सो द टाइम इज नाउ नेनु चाला एक्साइटेड निन्नटी एपड़ेपुर चेद्दामा सो आ टाइम इप्पुडु राने वच्चिंदि अनबॉक्स चेद्दामु पैकिंग कोंचेम भारीगाने चेसाडु सो दी प्राइस मैकबुक एयर रेंडु वेरिएंट्स वस्तुंदि 512 GB इंकोकटि वच्चेसि 512 GB 250 GB इदेंटंटे 250 GB लो सीपीयू 7 8 कोर्स जीपीयू 7 कोर्स अन्नमाट दान प्राइस वच्चेसि अराउंड 97,000 सो अमेजॉन 85,000 उंदि इंकोक वर्षन एदैते 512 GB उंदो अदि सीपीयू 8 कोर अंड जीपीयू 8 कोर अन्नमाट अदि 512 GB RAM तो SSD तो वस्तुंदि सो दान प्राइस अराउंड 1,09,000 1,17,000 MRP 1,09,000 గా ఉంది అంటే మనకి ఇచ్చే ప్రైస్ సో దాని లోపల ఈ బాక్స్ ఉంది దీని కూడా కట్ చేసేద్దాం మనం అయిపోయింది ఓకే నౌ ఇట్ ఇస్ డన్ So here it is, the MacBook Air laptop. So ఇలా ఉంది ఇది ఏంటంటే మొత్తం కవర్ తో wrap చేసేశారు like full sealed అన్నట్టు ఇక్కడ ఒక ఓపెన్ చేయడానికి అలమార్ తో పాటి मन की इच्छा दी ओपन चेद्दाम दी बैग इवेस इंका बैग इच्छुटे चला बहुदेमो దీని క్లైమ్ చేస్తుంది ద థిన్నెస్ట్ అండ్ ద లైటెస్ట్ అండ్ ద ఫాస్టెస్ట్ ఇన్ దిస్ క్లాస్ ఓకే డన్ దిస్ ఇస్ గోల్డ్ కలర్ అన్నట్టు సో దీని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం ఇది కూడా ఫుల్ కవర్ ఉంది దాన్ని కూడా తీసేద్దాం मन को असल बॉक्स चूदा सो इन डॉक्यूमेंट्स सो ये डॉक्यूमेंट्स दाने वारंटी सेफ्टी फीचर्स दाख संबंध वेरे डीटेल मैनुअल्स अंत का रेंडु एप्पल लोगोस गोल्ड कलर लो इच्चाडु मंदी लैपटॉप गोल्ड कलर काबट्टी सो लेट अस कीप इट हियर इदोच्चेसी केबल टाइप सी टू टाइप सी केबल 2 मीटर लेंथ इनफ अनुकुंटानु सो ये केबल इच्चाडु सो इंदुलो
అడాప్టర్ ఈ అడాప్టర్ వచ్చేసి ఇక్కడ దీంట్లో స్పెసిఫై చేసి ఉంటాడు ఇది కూడా ఫుల్ కవర్ చేసి ఉన్నాడు దీన్ని కూడా మనం తీసేద్దాం ప్యాకింగ్ మాత్రం భారీగా ఇచ్చాడు సో తీసేస్తే ఓకే లాంగ్ పోర్ట్ ఉంది టైప్ సి కేబుల్ పెట్టడానికి తర్వాత ఇది వచ్చేసి చాలా పోర్టబుల్ గా ఉంది చాలా పోర్టబుల్ గా ఉంది అంటే మాక్బుక్ ఎయిర్ ప్రో చూస్తే దానిలో కొంచెం బల్కీగా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే చాలా పోర్టబుల్ గా ఇచ్చాడు ఎందుకంటే ఇది 30 వాట్ అన్నమాట 30 వాట్ USB C పవర్ అడాప్టర్ ఇది ఓకే అలాంగ్ విత్ దిస్ ఇంకంతే ఇవే ఉన్నాయి ఇంట్లో సో ఇది చూస్తే మీరు ఇలా ఉంది చూడడానికి సో ఇది ఫ్రంట్ వ్యూ యాపిల్ లోగో ఇచ్చాడు వెనక వచ్చేసి నాలుగు గ్రిప్పర్స్ ఇచ్చాడు ఎక్కడైనా గానీ ఈజీగా పెట్టుకోవడానికి అలా సో ఇది కూడా కవర్ తో ర్యాప్ చేయబడి ఉంది చిన్న బ్యాగ్ కైండ్ ఆఫ్ థింగ్ దీన్ని ఇలా తీసేయచ్చు దీన్ని వేస్తాము ఇది చూడండి ఈ ఫ్రంట్ లో ఫ్రంట్ వచ్చేసి ఇది 0.16 ఇంచ్ థిక్నెస్ ఉంది అదే ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తే మీకు 0.63 ఇంచ్ థిక్నెస్ ఉంది ఇది వచ్చేసి మొత్తం ఈ విడ్త్ ఇది వచ్చేసి 11.97 ఇంచెస్ ఈ విడ్త్ వచ్చేసి మనం 13.3 ఇంచ్ అంటాం కదా అది డయాగోనల్ లో మీకు తెలిసే ఉంటుంది ఈ లెంత్ వచ్చేసి 13.3 ఇంచ్ ఇది డెప్త్ అనుకుంటే ఒకవేళ ఇది వచ్చేసి 8.36 ఇంచెస్ ఉంది ఒక్కసారి దీన్ని ఓపెన్ చేద్దాం సో ఇదేంటంటే ఓపెన్ చేయంగానే ఆన్ అయిపోతుంది ఆన్ అయిపోయింది ఇక్కడ ఒక కవర్ ఇచ్చాడు మళ్ళీ దీనికి సో రెండు వైపులా దీనికి స్పీకర్స్ ఇచ్చాడు అంతేకాకుండా ఇటువైపు ఒకటి 3.5 mm జాక్ ఇచ్చాడు అంటే మనం ఆడియోస్ అదంతా వినడానికి ఇక్కడ రెండు టైప్ సి పోర్ట్స్ ఇచ్చాడు మామూలుగా మ్యాక్ ప్రోలో అయితే మీకు 4 పోర్ట్స్ ఉంటాయి బట్ ఇక్కడ రెండే ఇచ్చాడు ఇతను చెప్పినట్టు ఇది నిజంగానే చాలా హోలా అని వస్తుంది స్పానిష్ లాంగ్వేజ్ లో ఈవెన్ హెల్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో వస్తుంది హెల్లో అని చెప్పేసి సో వీళ్ళు చెప్పినట్టు నిజంగానే చాలా వెయిట్ తక్కువ ఉంది దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 1.29 కేజెస్ సో నిజంగానే చాలా లైట్ గా ఉంది యాపిల్ వాళ్ళు క్లెయిమ్ చేసినట్టు ఇది థిన్నెస్ట్ ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా నేను ఇందాకే చెప్పాను దీని థిక్నెస్ ఎంత ఉందో బట్ అది ఎలా సాధ్యమైంది అంటే మెయిన్ గా దీని ప్రాసెసర్ వల్ల దీని ప్రాసెసర్ ఏంటంటే ఇంతకు ముందు వర్షన్స్ లో లాగా బల్కీగా లేకుండా వీళ్ళు దీన్ని ఒక వీళ్ళు అంటారు 16 బిలియన్ ట్రాన్సిస్టర్స్ ని ఒక కాంపాక్ట్ చిప్ రూపంలో వీళ్ళు దీన్ని డిజైన్ చేశారు దాన్ని యాపిల్ M1 చిప్ అంటారు దానివల్ల ఇది ఇంత థిన్ గా కాగలిగింది అట్ ద సేమ్ టైం థిన్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ వెయిట్ కూడా తగ్గిపోతుంది థిన్ అవ్వడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఇందులో ఫ్యాన్ లేకపోవడం నేను ఈ టేబుల్లో ఫ్యాన్ పెట్టుకున్నాను ల్యాప్టాప్ హీట్ కాకూడదు అని చెప్పేసి బట్ ఐ బ్రాట్ మ్యాక్బుక్ ఏ సో దీంట్లో ఫ్యానే లేదు అలా అని చెప్పేసి ఇది హీట్ ఎక్కుతుందా అంటే లేదు ఎందుకంటే దాని ప్రాసెసింగ్ కెపాసిటీ అంత స్పీడ్గా ఉంటుంది ఆ కాంపాక్ట్ డిజైన్ వల్ల సో అందువల్ల ఇది లైట్ వెయిట్ కూడా అయింది దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ 1.29 కేజెస్ మాత్రమే సో యాపిల్ అంటుంది దీని స్పీడ్ వచ్చేసి సిపియు స్పీడ్ 3.5 టైమ్స్ ఫాస్టర్ దాన్ ద ఎర్లియర్ వర్షన్స్ అండ్ 5 టైమ్స్ ఫాస్టర్ అండ్ దాని జిపియు వచ్చేసి 5 టైమ్స్ ఫాస్టర్ దాన్ ద ఎర్లియర్ వర్షన్స్ వేరే ఏ ల్యాప్టాప్స్ తో పోల్చినప్పుడు ఇది చాలా ఫాస్టెస్ట్ అంటే వేరే లెవెల్ అని చెప్పాలి సో అలా ఉంటుంది అంటాడు నాకు మెయిన్ గా దీంట్లో నచ్చింది వచ్చేసి ఫ్యాన్ లేకపోవడం ఒకటి అందువల్ల చాలా సైజ్ చిన్నగా మారిపోయింది అండ్ నాయిస్ లేదు అసలు సౌండ్ లేదు నేను అంటే దీంట్లో డైరెక్ట్ గా చూడలేదు కానీ వేరే మా ఫ్రెండ్ ఒక దాంట్లో చూశాను నో నాయిస్ అట బట్ ఆఫ్టర్ యూసేజ్ స్లైట్ గా వామ్ అవుతుంది బట్ ఇట్ వోంట్ అఫెక్ట్ ద ప్రాసెసింగ్ స్పీడ్ ఎందుకంటే నేను చూసాను అది హెవీ స్పీడ్ లో నడుస్తూ ఉంది అండ్ మెయిన్ గా నాకు నచ్చింది నేను ఒక మెకానికల్ ఇంజనీర్ ని అన్ని ప్రతిదీ రోబస్ట్ గా అంటే యూసేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది అది బైక్ అయినా సరే ఏదైనా సరే మామూలుగా ఏంటంటే ఈ మధ్య ల్యాప్టాప్స్ అన్ని నా ఫస్ట్ ల్యాప్టాప్ లేనవో అది మెటల్ బాడీతో వచ్చింది అనమాట ఈవెన్ అంత హైట్ లో నుంచి అంటే ఒక 8 ఫీట్ హైట్ లో నుంచి కింద పడ్డ ఒకటి రెండు సార్లు పడింది కానీ ఏమీ అవ్వలేదు సో ఈ మధ్య ల్యాప్టాప్స్ మాత్రం అన్ని ఫైబర్ ప్లాస్టిక్ బాడీతో వస్తున్నాయి వాటి వల్ల ఏంటంటే ఎస్పెషల్ గా ఈ ఏరియాస్ లో ఈ కార్నర్ ఏరియాస్ లో లేదా ఈ లిడ్స్ దగ్గర అండ్ ఈ పోర్షన్స్ లో చీలికలు వచ్చేస్తాయి చిన్న చిన్న క్రాక్స్ రావడము అవి అగ్లీగా కనిపించడం ఒకటి తర్వాత అవి ప్రొపగేట్ అయిపోయి ల్యాప్టాప్ ని యూజ్ చేయడానికి అన్కన్వీనియంట్ గా చేసేస్తాయి అనమాట ఇది వచ్చేసి అల్యూమినియం బాడీ సో హ్యాపీ ఆ ఇబ్బందులు ఏవీ లేవు సో
పౌష్ గా ఉంది ఇది అందువల్ల నాకు చాలా బాగా నచ్చింది అండ్ దీని యూసేజ్ అంటే దీని కాస్ట్ ఇవన్నీ ఇవన్నీ నేను థియరాటికల్ గా చెప్పాను కదా ప్రాక్టికల్ గా అనేది నేను కొంచెం యూజ్ చేసిన తర్వాతనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలను సో ఈ అన్బాక్సింగ్ లో ఇంతవరకు నేను చెప్తున్నాను ఇది అల్యూమినియం బాడీ అండ్ దీంట్లో ఫ్యాన్ లేదు సో నాయిస్ ఉండదు దీంట్లో బల్కీ ప్రాసెసర్ లేదు సో M1 చిప్ అని వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో చాలా కాంపాక్ట్ డిజైన్ 16 మిలియన్ ట్రాన్సిస్టర్స్ ఒక చిన్న చిప్ లాగా మార్చేశారు కాబట్టి సో చాలా థిన్ గా ఉంది నిజంగానే చాలా లైట్ గా ఉంది అండ్ దీని ఫాస్ట్ ని మనం తర్వాత యూస్ చేసిన తర్వాత మేబీ 1 వీక్ ఆర్ 1 మంత్ తర్వాత నేను కరెక్ట్ గా జడ్జ్ చేయగలనని నాకు అనిపిస్తుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నౌ సో లెట్ అస్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై బై